సైలెన్స్. ఇదేంటి కోట మున్సిపల్ మార్కెట్? సైలెన్స్. చెప్పండి యువర్ ఆనర్. రాకీ అనబడే సార్ నేను చెప్తాను సార్. సార్ నమస్కారం సార్. మొత్తం 49 మోడల్ సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో అన్నీ తెలిసి పగడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్. నేనే చేశాను సార్. దానికి పూర్తి బాధ్యత నాదే సార్. మీరు ఏ శిక్ష విధించిన అంగీకారం సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక్క 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపేగానే మీడియా ప్రభుత్వం ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డ టల్లకల్లం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు మన అక్కలు మన చెల్లెళ్ళు మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నావు? బిక్కుమంటూ ఎందుకుంటున్నావు? అరే వాళ్ళెవరో అడవుల్లోకి బాంబులు మధ్య లేదా ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్ సందుల్లోనూ రోడ్లలోనూ బస్టాపుల్లోనూ బస్సుల్లోనూ రెస్టారెంట్లోనూ ఆఫీసుల్లోనూ పోస్ట్ ఆఫీసుల్లోనూ పార్కుల్లోనూ కాలేజీల్లోనూ ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వర్ట్ ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాణ్ణి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముణ్ణి చూసి మనమే నేర్చుకోవాలి సార్. ఒక ఆడదాన్ని కొంగులాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్. నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్. ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్. మనలో రావాలి సార్. మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్. మా అందరి చేత పెద్దవాళ్ళ శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్. బడిలో వేయండి సార్. ఆడవాళ్ల గురించి చదివించండి సార్. అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హత్యలు చేసి నిర్భయంగా నిర్లజ్జగా దాన్ని ఒప్పుకుంటున్న ఈ రాఖీ ఈ సభ్య సమాజంలో బ్రతకడానికి అనర్హుడుగా భావిస్తూ ఇండియన్ పీనల్ కోడ్లో ఆల్ పాసిబుల్ సెక్షన్స్ ప్రకారం 49 సార్లు ఉరిశిక్షలు లేదా 49x14 686 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. సైలెన్స్. ఒక్క నిమిషం రాఖీ. You are right. మన తల్లులకు చెల్లెళ్లకు భార్యలకు కూతుళ్లకు జరుగుతున్న అరాచకాన్ని ఆపడంలో అవర్ సిస్టమ్ హస్ ఫెయిల్డ్. హి ఇస్ రైట్. ఇలాంటి ఒక భారతమాత వీర పుత్రునికి శిక్ష వేయాల్సిన పరిస్థితి ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది. ఐ యామ్ ashamed of it. నా జడ్జి పదవికి రిజైన్ చేస్తున్నా. 28 సంవత్సరాలు ఓటమి ఎరగని లాయర్ని నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రాఖీ కేసును టేకప్ చేస్తున్నాను. హైకోర్టు, సుప్రీంకోర్టు, పార్లమెంట్ మొత్తం కదిపోయినా సరే రాఖీని బయటకు తీసుకొస్తాను. వీడు మన దేశానికి కావాలి. చాలా మంది రాఖీలు కావాలి. రాఖీ జిందాబాద్. అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి, కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో, అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. స్త్రీ జాతిని గౌరవించడం అనేది, ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సాంప్రదాయం. మన సాంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి, కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు. ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు. ఈ మాటలు నేను ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక పౌరుడుగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం, దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యల మీద పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.